శ్రీ కాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న. గత 10 ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ అన్నది, అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్ ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న, ఒక్కరు ఎక్కరు మా ఆటోలో, ఒక్కరు కూడా ఎక్కరు. అంత ఫ్రీ బస్, ఫ్రీ బస్, ఫ్రీ బస్ అని అంటారన్న. మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే, ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను, ఆయన పేరు కూడా మర్చిపోయినా, గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా, మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలికలు కూడా లేకుండా సరే చేశానైనా అట్టే వాళ్ళతో మాట్లాడని వీళ్ళతో మాట్లాడని అంటాను. ఇప్పుడు రాముడి లాగా రామారామ అని ఏదో కప్ప చెప్తుందంట, బా రామ ఏదో బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ అన్న ఈరోజు మదన్న వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాలు మేము సంతోషంగా జీవనం సాగిస్తున్నాం. ఫ్రీ బస్ వద్దని మేము చెప్పట్లేదు, ఫ్రీ బస్ వద్దని చెప్పట్లేదు. కానీ మాకన్నా కొద్ది వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోడిని అసలు వినలేదు. ఈరోజు చేసాం మనము బాబా టెంపుల్ వచ్చేప్పుడు చేసాం అందరికీ ఫ్రీ. కానీ అన్న ఈ దీనికోసం ఒకవేళ మీరు ఏదన్నా సూచనలు ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా. అన్నా జగన్ అన్న నమస్తే అన్నా, నా పేరు ఓంకార్, మాది మల్లుగుంట, తొట్టమేడు మండలం, తిరుపతి జిల్లా. అన్నా నేను టిప్పర్ డ్రైవర్ అన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాగ్గడ ప్రతి నెల ప్రతి సంవత్సరం మాగ్గడ ఏదో ఒకటి లబ్ధి పొందేటట్టు అన్నా. మా ఊర్లో మధుసూదన్ రెడ్డి 2 మోడల్ పెట్టారన్నా కాలం నుంచి. మేము 2 పూట్ల పైర్లు పెట్టుకుంటాం, 2 కార్లు పెట్టుకున్నా. వాసుదేవు నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తాను వాసుదేవు నాయుడు. అట్లాగే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా, పవిత్రక్క వాళ్ళంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నాను అన్న. మాగాడ అమ్మా పదవి కోసం అన్నారు, చాటపడురు అన్నారు, ఏమిటయ్యా జగన్ అన్నా నువ్వు చేసి అడేరం, నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమల జన్మించడమా, నువ్వు స్వార్థపడువైతే రాజకీయ జీవితం ఉండేదే, అడగన్నా వాళ్ళని అడగన్నా, ఎందుకయ్య మౌనం, మరి ఎందుకయ్య మౌనం, జై జగన్న పిఎఫ్ఎస్ఎల్ నాయకత్వం. అరా అరా నాది గుచ్చువాలు, అరా నా సొక్కై తిరిగిపోయింది, సెక్యూరిటీ చింపారు, నీ కోసము ఒక్క ఫోటో దిగేసి నా ప్రాణం ఊరితేస్తారే, రేపు పద్దతి చచ్చిపోతారే నీ కోసం ఒక్క ఫోటో అన్నా. అనా ఎడకన్నా ఒక్క ఫోటో నీకు తల్లి పెట్టుకుంటా అనా అనా అనా. మదన్న అదిగో అదిగో మదన్న మదన్న అన్న అన్న మైక్ ఇవ్వాలి.